ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో తెరాస పార్టీ కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. మండలంలోని లింగారెడ్డిపల్లి, పాలట, మనోహరాబాద్, రంగాయపల్లి, చెట్లగౌరారం, దండుపల్లి, జీడిపల్లి, కొనాయిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కుచారం, కాళ్ళకల్ గ్రామాల తెరాస పార్టీ అధ్యక్షులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. తెరాస మాజీ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మండల కమిటీ ఏర్పాటు చేయడం చాలా బాధాకరమన్నారు. తెరాస ఉద్యమంలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిని కోర్టుల చుట్టూ తిరిగిన వారిని గుర్తించకుండా తమ ఇష్టానుసారంగా గ్రామ అధ్యక్షులను ఎన్నుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, మనోహరాబాద్ తెరాస పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలు అన్ని గ్రామాల తెరాస పార్టీ అధ్యక్షుల ప్రమేయం లేకుండానే చేయడం సరికాదన్నారు. మెదక్ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, పిఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తెరాస రాష్ట నాయకులు చంద్రశేఖర్, వంగాల రమేష్ గౌడ్, శ్రీధర్చారి ప్రమేయం లేకుండానే అధ్యక్ష పదవి ఎన్నుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కొన్ని రోజుల్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. తెరాస నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, నలుగురిని పిలుచుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడం సరికాదని, మండలంలోని ప్రతి గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులకు తెలియకుండానే అధ్యక్ష పదవి స్వీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెరాస జిల్లా నాయకుడు పెంటగౌడ్ మాట్లాడుతూ, లింగారెడ్డిపేట గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి గ్రామ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగిందని, కొన్ని రోజుల్లోనే మరికొందరు కలిసి మరో వ్యక్తిని ఎన్నుకోవడం పట్ల తెరాస నాయకుడు పెంటగౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, తెరాస రాష్ట నాయకులు చంద్రశేఖర్ కి తెలవకుండానే పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్లామని, రెండు మూడు రోజుల్లో తెరాస పార్టీ మనోహరాబాద్ మండల మరియు తెరాస రాష్ట నాయకులు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తెరాస రాష్ట నాయకులు చంద్రశేఖర్, వివిధ గ్రామాల తెరాస పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, గత 20 రోజుల ముందు పార్టీ అధ్యక్షుణ్ణి పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు, అయినా పార్టీ ఒక డిసైడ్ చేసింది కదా, దాన్ని నడిపేననే ఉద్దేశంతో మేము ఉన్నాము. కానీ రోజు రోజుకు ప్రతి గ్రామంలో రెండు కమిటీలను ఎన్నుకోవడం వలన కార్యకర్తలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే కార్యకర్త లేని మనం ఇక్కడ నాయకుడు లేడు. ఎందుకంటే కార్యకర్త బలంగా ఉంటేనే నాయకుడు ఉంటాడు. అలాంటిది మన కార్యకర్తల మధ్యలో రెండు గ్రూపులు చేసి వాళ్ళని భేదాభిప్రాయాలు తెచ్చి వాళ్ళ మధ్యలో ఇంకా కొట్లాటలు చేయడం మంచిది కాదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే ముఖ్యంగా లింగరెడ్డిపేట విషయంలోనే జరిగింది. ఎందుకంటే అనిల్ రెడ్డి ప్రెసిడెంట్ ఉన్నాడు, నరేష్ గౌడ్ ఇంకో ప్రెసిడెంట్ అన్నారు, ఇద్దరు నా అన్నదమ్ముళ్ళే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రామంలో ఉన్న రెండు గ్రూపుల మధ్యలో కొట్లాటలు జరుగుతుంది. దాన్ని సమన్వయపరిచి వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టి, లింగరెడ్డిపేటలో నీకు అనిల్ ఇది కాకపోతే ఇంకోటి మండలంలో పోస్ట్ ఇస్తాం, లేకపోతే నరేష్ నీకు ఇది కాకపోతే మండలంలో ఇంకో పోస్ట్ ఇస్తామని చెప్పి సమన్వయ పరిస్థితి అయిపోతుంది. కానీ కొందరి లాభాల కొరకు మనం వాళ్ళని ఇబ్బందికి గురి చేయొద్దని, ఎందుకంటే ఎంపీ గారు కూడా మనకు ఇక్కడ బాస్, మన ఇన్ఛార్జి కాబట్టి ఎంపీ గారు చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లోనే ఇద్దరిని పిలిచి సమన్వయపరిచి ఫైనల్గా నేను డిసైడ్ చేస్తాను చెప్పారు. అదే ఎంపీ గారు చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ పార్టీ అంటే, పార్టీ అధ్యక్షుడు అంటే ఒక తండ్రి లాంటి వాడు, అందరినీ కలుపుకొని పోతేనే పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి అలా కాకుండా కొంతమందితోటే కొంత కొన్ని గ్రామాల సర్పంచ్లను, ఎంపీటీసీలను తీసుకుపోయి అధ్యక్షుడిగా ప్రకటించుకొని చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనోహరాబాద్ మండలంలో అందరం సర్పంచులము, ఎంపీటీసీలము, గ్రామాధ్యక్షులు అందరం కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంపీ గారు కూడా నేను ఒక 2-3 రోజుల్లో మీటింగ్ పెట్టి అందరినీ మన అందరికీ ఇబ్బంది కాకుండా కమిటీ ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఆధార్యపడవద్దు, కార్యకర్తలు అందరికీ మనము మేము ఉన్నామని చెప్పడం జరిగింది కాబట్టి తెలియజేస్తున్నాం. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీ, కాళ్ళకల్ ఎంపీ, కాళ్ళకల్లో జరుగుతున్నటువంటి
సమస్యలు. ఆ ఊర్లో ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఈ పార్టీ కమిటీ ఎలక్షన్లని దాని గురించి అని మనలను అతనికి ఇన్వైట్ చేయడం లేదు. దేంట్లో కూడా దాని గురించి మా కూడా కాకుండా మన పార్టీ మెంబర్స్లు కానీ అధ్యక్షులు కానీ ఏం తెలియలేదండి, తెలియడం లేదు. సభ్యత్వ నమోదుల విషయంలో కూడా మాకేం తెలియడం చెప్పట్లేదు. దాని గురించి మాకు బాధాకరంగా ఉంది. ఈ సమస్య గురించి మేము ఈరోజు ప్రతి గ్రామ సమస్యల గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి సమస్యలు మళ్ళీ ఎదురు కాకుండా చూసుకుంటాం.